పండుగ పనుల్లో అందరూ బిజీగా ఉన్నారు, నేనైతే కాస్త ఖాళీగానే ఉన్నా. సో ఇప్పుడు వెంటనే ఒక హార్వెస్ట్ చేసేయాలి, ఎందుకంటే 1 వీక్ నుండి మా డాడీ వెయిటింగ్ అండ్ వార్నింగ్ అన్నమాట. సో నువ్వు కూరగాయలు కోస్తావా, హార్వెస్ట్ చేస్తావా, నన్ను కూరగాయలు తీసేయమంటావా అని. అందుకనే ఇవాళ ఏ కూరగాయలు ఉన్నాయో అవన్నీ హార్వెస్ట్ చేసేసిన, ఇది పండగ హార్వెస్ట్ అనుకోండి, కనుమ హార్వెస్ట్ అనుకోండి, ఏమట అనుకోండి, ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం రండి. బీరకాయలు రెడీ అయినాయండి, చాలా పూత వస్తుంది, చాలా పిందెలు కూడా తయారవుతున్నాయి, కానీ మీకు ఈ క్లైమేట్ వల్ల పడిపోతున్నాయి కొన్ని కొన్ని, ప్రాపర్గా పాలినేషన్ అవ్వట్లే. అండ్ అలాగే చూడండి, ఇలా కొంచెం ఇబ్బంది కూడా, పౌడర్ మిల్డ్యూలో కూడా వస్తుంది అన్నమాట. కానీ మీకు సమ్మర్స్లోని ఈ ప్రాబ్లం ఉండదు, మ్యాక్సిమం మీరు ఎన్ని చూడండి దగ్గర దగ్గరగా ఎంత పిండి చూడొచ్చో, సో అంతా కూడా మీకు కాయగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇది బాగున్నాయి నిజానికి. సో ఇవి మనకి ఇప్పుడు వెబ్సైట్లో రెడీగా ఉన్నాయి, ఈ రెండు కాయలు అయితే కోసేద్దామండి. సో ఇగోండి, కొంచెం పొడవుగానే ఉన్నాయి, బాగున్నాయి. యాక్చువల్గా ఇంకొన్ని రోజులు ఉంచవచ్చు, బట్ తీద్దాం, ఎందుకంటే కొన్ని కొన్ని కాయలు చూడండి ఇలా షేప్ అవుట్ అవుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు క్లైమేటిక్ కండిషన్స్కి ఇలా అవుతుంది అన్నమాట, మనకి ఫుల్ సమ్మర్లో ఇలాంటి ఇబ్బందులు అయితే రాదు. ఈ కాయ కూడా తీసేద్దాం అండి. సో 3 బీరకాయలు వచ్చినాయి, ఇక్కడ 1 వంకాయలు రెడీగా అయినాయండి. ఇంకోండి చాలా పొడవుగా ఉన్నాయి వెరైటీ, కొంచెం పుచ్చులు అవి వస్తున్నాయి. సో ఇంక తీసేద్దాము, రెడీ అయిపోయినాయి కాబట్టి ఎట్లను. ఇంకోండి బాగున్నాయి కదా, ఇవాళ మనం ఒక్కలమే హార్వెస్ట్ అన్నమాట, ఇంట్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు పండుగ పనుల్లో. ఇంకోండి ఇక్కడైతే 1 వంకాయలు ఉన్నాయి, తీస్తున్నాను నేను. చాలా కాయలు అయితే ఉన్నాయండి, ఇవి వెనకనంత బరువు ఎక్కువ అయిపోయి టమాటా పడిపోయింది. ఇగో ఇప్పుడే కర్ర పాతాను, దీనికి కట్టేయాలి, కట్టేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో కర్ర ఒకటి పెట్టి కట్టాను, బట్ ఇవి పైకి స్టాక్స్ లాగా వస్తాయి అన్నమాట, అందుకు మనం స్టాకింగ్ చేసుకుంటే మంచిది. అండ్ ఈ పక్కన 1 వంకాయలు ఉన్నాయి చూద్దాం, చాలా రెడీ అయినాయండి. యాక్చువల్లీ 2 రోజులు అయింది కొయ్యడం అవ్వట్లేదు, రోజు అలాగే మీకు చూపించి కోద్దామని చెప్పి ఆగుతున్నాను అన్నమాట. చూస్తున్నారా, ఈ వెనకన కింద కుక్కాయ ఉంది, వదిలేస్తే పెద్దవవుతున్నాయి కానీ ఏం ముదిరిపోవట్లేదండి, బాగున్నాయి. ఈ వెనకన ఇదిగోండి, దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చెరుకు ఉంది, చెరుకు భయం ఏంటంటే అయితే అవి గుచ్చుకుంటే లేకపోతే చీమలన్నా ఉంటాయి. చెరుకు నోగు ఉంటుందండి, ఆ నోగుకే నాకు కొంచెం భయం, అది తగులుకున్నాయంటే 5-6 రోజులు పోదు. ఇదిగోండి ఎంత బాగుంది చూసారా కాయలు, ఇది కూడా కోసేద్దాం. ఇది యాక్చువల్లీ ఉంచేమో, ఇంకా ఉంచుదాంలే ఎందుకు అంత తొందర. ఈ పక్కన ఉన్నాయి 1 వంకాయలు ఇంకా. ఇంకోండి దొండపాదు మనం తీసి మళ్ళీ పెట్టాం కదా ఇలాగ రౌండ్ చేసి, అవి ఇప్పుడైతే రెడీ అవుతున్నాయి. ఇగోండి ఇక్కడిది కూడా వచ్చింది, ఇక్కడ పెట్టింది కూడా వచ్చి ఇగోండి పాకుతుంది, ఇది కూడా పాకింది, ఇది కాయిపోయింది, కూర్చొచ్చింది. ఈ వెనక నాకు కాయ ఉంది, ఎంత కాయలు వస్తున్నాయి ఇవి. ఆ కింద మూలకి లోపలికి ఒక కాయ ఉందండి, అందట్లా దీన్ని అయ్యయ్యో కొమ్మ విరిగిపోయింది. ఈ కొమ్మను పారేయాల, ట్రై చేద్దాం ప్రాపగేట్ చేద్దాం. ఇవన్నీ కొమ్మలు పెట్టాను కొన్ని, టమాటా వంకాయ, ఈ వంకాయ లేచింది చూసారా, ఇవి లేవలేదు, ఇది ఇలాంటి వంకాయ లేచింది, మందారం కనకాంబరం మల్లె కొన్ని పెట్టాను ఇసుకలో. ఈ పక్కన ఇంకొంచెం ఉన్నాయి, ఈ పక్కన కొమ్మలు వచ్చేయకుండా భయంగా ఉంది. ఇదిగో ఆ పైన ఉంది ఇంకా ఒకటి, లోపలికి ఇద్దాం, కెమెరా వెళ్ళలేని చోట. కొమ్మలు ఇరిగిపోయామని భయంగా ఉంది, ఒక చేతితో పట్టుకొని వచ్చినాయి 2 కాయలు. బుట్ట నిండింది. ఈ పక్కన మనకి 3 వంకాయలు ఉన్నాయి, ఇద్దామండి 2.
ఇక్కడ ఉంది, ఈ కింద కొట్టుకోటుంది, కుర్చీలో వచ్చింది చూసారా. అయ్యయ్యో, సూపర్, బాగుంది కదా. ఇక్కడ ఇంకోటి ఉంది, ఈ లోపలికి ఉన్నాయండి. ఇవి హై ఈల్డింగ్ అన్నమాట. ఇవి కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి ఇప్పుడు. ఇదిగోండి, కిందకి ఇంకొక ఆగండి. సూపర్, ఈ లోపల ఒకటి ఉంది. ఇంకా మొగ్గలు ఉన్నాయండి. ఇదిగోండి, చిన్న చిన్న బిందెలు. ఇదంతా కూడా పోతుంది. ఇక్కడ ఒక కాయ ఉంది, రెడీ అవుతుంది. రెడీ అయితే అవుతున్నాయి, ఇంకా ఉన్నాయి కాయలు. ఆనపక తీయట్లేదండి, ఆనపక పెద్దదే అయింది. బట్ చెట్టుకుంటే ఇంకో రెండు రోజులు బాగానే ఉంటుంది. తీస్తే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అందుకని ఉంచేస్తున్నాను. మొన్న మనం పాలకూర విత్తనాలు వేసాం కదండి, సో అవి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టేజ్ వరకు వచ్చినాయి. ఇంకొక వారం రోజులు ఆగితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. మందారాలు ఉన్నాయండి ఇక్కడ, తీద్దామా? పూజకు పనికి వస్తాయి కదా. వీటికి కూడా కొంచెం ఎఫిట్స్ అది పడుతున్నాయి. అటు ఒక రెండు ఉన్నాయి, ఉంచేద్దాము. ఇదిగోండి, టమాటాలు ఏమైనా అయినాయేమో చూద్దాం. ఇంకా కాయలు ఉన్నాయి ఈ పక్కన, ఈ వెనకవి. ఇంకా కాయలుగానే ఉన్నాయండి అన్నీ. ఇక్కడ కూడా కాయలే ఉన్నాయి. అండ్ ఈ పక్కన ఇవి కూడా కాయలే, ఇంకా పళ్ళవ్వలేదు. కిందకు కూడా ఇంకా కాయలుగానే ఉన్నాయి. ఇది తీసేయచ్చు. ఓకే, ఈ రెండు తీసాం. దొండకాయలు మళ్ళీ స్టార్ట్ అయినాయండి హార్ట్ పండింగ్ తర్వాత. ఇవ్వండి, చిన్న చిన్నగా ఇంకా వస్తున్నాయి. ఒక 3-4 డేస్లో రెడీ అవుతాయి అన్నట్టు ఇవన్నీ కూడా, చిన్న చిన్నవి బుడ్డుబుడ్డివన్నీ. ఇవ్వండి, చారల రకం అన్నమాట ఇవన్నీ. ఇక్కడ కూడా రెడీ అవుతున్నాయి చూసారా. ఇవ్వండి, దగ్గర దగ్గరగా కాయలు వస్తున్నాయి. ఎండలు కూడా మాకు ఇప్పుడు చలి లేదండి, చలి తగ్గింది వైజాగ్లో. సో రెడీ అవుతున్నాయి మళ్ళీని. అండ్ మల్బరీస్ రెడీ అవుతున్నాయి చూసారా. ఇదిగో మల్బరీస్ ఈసారి చక్కగా బలంగా వస్తున్నాయి, లావుగా పొట్టిగాను. అండ్ ఇవి విత్తనాలతో వేసిన పువ్వులు అండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారు. ఇది నేను పేరు గుర్తులేదు నాకు, నీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇప్పుడు చాలా అందంగా వచ్చింది పువ్వు మాత్రం. సో సీడ్స్తో పెంచిన అన్నమాట ఇవి. ఇంకా వస్తున్నాయి మొగ్గలు పక్క పక్క నుండి. ఇవి వింటర్ సీడ్సే. ఇంకా ఈ పక్కన వంకాయలు కొన్ని ఉన్నాయండి. ఇంకో ఈ వంకాయలు మాత్రం అసలు సూపరు, ఇంకొంచెం ఉంచుతాము. ఇదిగోండి ఇక్కడ కిందకున్నాయి. ఇంకా ఇవి రెండు ఉంచేద్దామండి, ఇంకా రెడీ అవుతున్నట్టు. ఈ పక్కన ఈ గ్రీన్ లాంగ్ వంకాయ కూడా ఉంది. ఇంకో ఇక్కడ ఒక వంకాయలు ఉన్నాయి. ఇది ఇంకా తీయక్కర్లే అప్పుడు, కింద నోటండి. ఇటు చూద్దాం, పోయింది పుచ్చు, మాడిపించేస్తారు మట్టిలో కూడా. ఇవి ఇంకా రెడీ అవుతున్నాయి. ఇవ్వండి, ఇక్కడ ఒకటి ఉంది. ఈ కాయ ఇంకొంచెం ఒక 2 రోజులు ఉంచుదాము. ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇవి ఇంకా కొంచెం పెద్ద అవుతాయి. ఇదో ఇవన్నీ పెద్ద అవుతాయి, వదిలేద్దాం. చాలా కారం ఉంటాయి ఇవి, మొన్న కోసినవి కూడా చాలా కారంగా ఉన్నాయి.
ఈ డిసెంబరాల మొక్క మంగమణి గారి ఇంటి దగ్గర నుంచి ఎప్పుడో తెచ్చిన కొమ్మ. సో ప్రతి సంవత్సరం ఇప్పటికి 2 ఏళ్ళ నుంచి ఇలా పువ్వులు పూస్తూ ఉంది. డిసెంబర్లో మాత్రమే వస్తాయి. ఆవిడ దగ్గర నాకు తెలిసి ఒక 5-6 రంగులు ఉన్నాయి, కానీ నా దగ్గర ఇప్పుడు ఒకటే రంగు ఉంది. అనుగారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా చూసాం. ఇంకా గ్రీన్ లాంగ్ వంకాయ, అది ఇది సెకండ్ స్టోర్ మేడ పైన డాబా అండి. సో చిక్కుడుకాయలు మళ్ళీ కాసాయి. సో చెట్లు తీసేద్దాం అనుకున్నా యాక్చువల్గా, బట్ చిన్న చిన్న పూత వచ్చి మళ్ళీ కాయలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో కొంచెం పసుపు నీళ్ళు అవి స్ప్రే చేసాము, అండ్ అలాగే నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేసాం. చేస్తే చక్కగా ఇలా కాయలు అయితే కాసింది. ఈజీగా పెంచుకునే వాటిలో చిక్కుడుకాయలు కూడా ఒకటి అన్నమాట. మనం అక్టోబర్ లేదా నవంబర్ 1st వీక్లో మనం కాయలు విత్తనాలు పెట్టేసుకుంటే మనకి డిసెంబర్ ఎండింగ్కి జాన్ కల్లా మనకి చిక్కుడుకాయలు అనేవి రెడీ అవుతాయి. చిక్కుడుకాయల్లో చాలా రకాలు ఉన్నాయి. వింటర్స్లో వచ్చే రకాలు అయితే నవంబర్లో పెట్టుకోవాలి. అలా కాకుండా ఇయర్ లాంగ్ వచ్చే చిక్కుడు రకాలు కూడా ఉంటాయంట, నాకు మొన్నే తెలిసింది. సో అలాంటివి కూడా మీరు పెట్టుకొని ఎప్పుడు వచ్చేలాగా ట్రై చేయొచ్చు. చిక్కుడుకాయలకు ఒక్కటే ఏంటంటే ఎక్కువగా పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో పెస్ట్ని మేనేజ్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఈ మిరపకాయలు చూసారా, పండిపోయి రెడ్ కలర్లో మారిపోయినాయి. ఇవి కూడా చాలా కారంగా ఉంటాయి. ఇవి ఇప్పుడో ఊరు నుంచి తెచ్చిన నార అన్నమాట. సో అప్పటి నుంచి ఇవి చాలా బాగా కాస్తున్నాయి. ఇలాంటి మిరపకాయలు కొంచెం రెగ్యులర్ కాదు, మనకి వడియాలు అలాంటివి ఏమైనా తయారు చేసేటప్పుడు వాడుతూ ఉంటారు, పచ్చళ్ళు ఏమైనా చేసినప్పుడు. అండ్ ఇదిగోండి దొండకాయలు కోసినాం కొంచెం. టొమాటోలు కూడా ఇక్కడ ఈ స్టేజ్లో కూడా ఉన్నాయి, బట్ టొమాటోలు తగ్గినాయండి, అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే దొండకాయలు ఇక్కడ ప్రూన్ చేయలేదు, చేయకపోయినా కూడా ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం తక్కువగానే ఉంటాయి. సపోటాలు చూసారా, మనకి రెగ్యులర్గా కాస్తూనే ఉన్నాయి, మొత్తం చెట్టు నిండా ఉన్నాయి ఇప్పుడు. సో అందుకని మేము ఏం చేసామంటే కొంచెం చిన్న చిన్న కవర్లు పెట్టి కట్టేశాము. అండ్ ఆ మధ్య మనం దొండ మొక్కలతో తెప్పించిన బొప్పాయి చెట్టు అండి, చిన్నదే. సో చిన్నగా పొట్టిగా ఉండగానే ఒక 2 అడుగులు కూడా లేదు, అప్పుడే పూత అయితే వచ్చింది. ఇవన్నీ మన వెబ్సైట్లో గోంగూర విత్తనాలన్నీ ట్రై చేశాను, చాలా బాగున్నాయి. అండ్ సో ఆ విధంగా వీడియో చివరికి వచ్చేసాం. మనం ఇవాళ ఏమేమి హార్వెస్ట్ చేసామంటే 3 రకాల వంకాయలు కోసాము, కొంచెం టమాటాలు, బీరకాయలు, పువ్వులు, చిక్కుడుకాయలు, దొండకాయలు అండ్ మిరపకాయలు. సో ఇది మా పండగ హార్వెస్ట్. మీరేం పెంచుతున్నారు మీ తోటలో, ఇంకా ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి.